మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడో రోజున రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. తమ పార్టీల నాయకులు తోడురాగా నామినేషన్ వేసిన అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుట ప్రమాణం చేశారు. మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 12వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా మూడవ రోజున బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. బీజేపీ సీనియర్ నేత సుగుణాకర్ రావు, పలువురు నాయకులు తోడురాగా బీజేపీ నుంచి గడ్డం నాగరాజు నామినేషన్ను దాఖలు చేశారు. ప్రతి ఇంటింటికి మినరల్ వాటర్ తాగిపిస్తా, ప్రతి నిరుపేద కుటుంబానికి 2000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తా, ప్రతి నిరుపేద కుటుంబానికి క్వింటాల్ బియ్యం ఇస్తా, ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య లేకుండా ఒక ఇండస్ట్రీ చేసి ఒక. తరువాత కాంగ్రెస్ అభ్యర్థి ఆరపల్లి మోహన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన ఆరపల్లి మోహన్ వెంట ఆయన సోదరుడు, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందించి ప్రమాణం చేశారు. నామినేషన్ల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు కాకుండా కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తున్నారు. సెట్లు దాఖలు చేయడం జరిగింది. ఒకటి తెలుగులో, ఒకటి ఇంగ్లీష్లో దాఖలు చేయడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రస్తుతము మానకొండూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నాననే మాట తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజా అవసరాలు, ప్రజల